మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. సో చాలామంది చాలా రకాలుగా గొప్పగా చెప్పుకునే నెంబరు 23. ఒకవేళ 23 ఎలా ఉంటే పవర్ఫుల్లో కూడా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, మార్చ్ 23 1968. మేడం చాలా ఓల్డ్ డేట్ ఆఫ్ బర్త్ అని అంటారు. మరి ఎప్పుడు రీసెర్చ్లు ఓల్డ్లోంచే వస్తాయండి, కొత్త చెప్పచ్చు కదా, మేము కూడా చూసుకుంటామని అంటారు. ఎస్, అది కూడా వస్తాను. బట్ ఇప్పుడు నేను చెప్పేది మీకు మార్చ్ 23, 1968. ఇది ఎందుకు పవర్ఫుల్ అని చెప్తాను నేను. మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా పవర్ఫుల్లా కాదా అని ఇదే పద్ధతిలో మీరు వేసుకోవచ్చు. కాకపోతే వీడియోని చివరిదాకా చూడండి, చూస్తే లెక్క మిస్ అవ్వరు. లెక్కలు పట్టుకోవటం అనేది ఒక ఆర్ట్ అండి, అందుకని చివరిదాకా చూడండి. సో నేను మీకు ఏం చెప్పాను, మార్చ్ అంటే దాని నెంబర్ ఎంతండి, 3, 23. యాజ్టీజ్గా వేసేసుకోండి 23, కలిపేసి 5 వేద్దామంటే తొందరపడకండి, వేద్దాం, కలిపి 5 కూడా వేద్దాము. ఆ తర్వాత 1968. 19 అనేది కామన్ కదండి, 68 అయిపోతే 69 ఇమీడియట్గా వస్తుంది కదా. అలాగా 68 ఒక దాంట్లో వేసుకోండి, 19 ఒక దాంట్లో వేసుకోండి. ఎన్ని నెంబర్స్ వచ్చినాయి మీకు, 3, 25లో 2 నెంబర్లు, 19లో 2 నెంబర్లు, 68లో 2 వచ్చినాయి. వీటిని మళ్ళీ కలుపుకోండి. ఇప్పుడు మీరు చాలా కుతూహల పడుతున్నారు కదా, 23 = 5 కదండి అని. ఇక్కడ వేసుకోండి, 3 + 5, అర్థమైంది కదండి. ఇక్కడ 19 కలిపేయండి, 1 వస్తుంది, 68 కలిపితే మళ్ళీ 5 వచ్చింది. అంటే మీకు ఎక్కడ ఎన్ని 5లు వచ్చినాయి చూడండి, వచ్చేసినాయి. మినిమం 2 సార్లకు తగ్గకుండా 5 వచ్చేసింది. మళ్ళీ కలుపుకోండి, ఎందుకు కలపాలండి, మరి కలిపితేనే కదండి ఓ లెక్క వచ్చేది. తీసేసి లెక్క కూడా ఉంది, అది కూడా చేసుకుందాం తర్వాత. కలిపేయండి, స్టెప్ అర్థమైంది కదండి. ఫస్ట్ స్టెప్ మళ్ళీ చెప్పమంటారా, 3 మార్చ్ అంటే మార్చికి 3 నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ 23, 1968. వరుసగా కలుపుకుంటూ రండి. ఫస్ట్ స్టెప్లో ఏమన్నాను మీకు, 3 వేసుకోండి, 23 యాస్టీజ్గా వేయండి, 19 కింద 19, 68 కింద 68. దీన్ని మళ్ళీ లెక్క తీసుకోండి, 3 కింద 3 వస్తుంది, 23 మాత్రం కలిపిస్తే 5 వచ్చింది, 19 కింద 1 వచ్చింది, 68 కింద మళ్ళీ 5 వచ్చింది, వచ్చినాయి కదండి. 3 + 5 మళ్ళీ కలుపుకోండి, 8 వచ్చింది. 1 + 5 తీసుకోండి, లేదా 5 + 1 6 అయింది. ఇక్కడ ఏ నెంబర్లు వచ్చినాయండి మీకు, అసలు మీ డేట్ ఆఫ్ బర్త్లో చివరిలో ఉన్నాయి చూసారా, 68. కాస్త ప్లేస్మెంట్స్ మార్చుకుని తిరిగి ఇక్కడికి వచ్చేసింది, అర్థమైంది కదండి. మళ్ళీ ఈ 8ని 6ని కలుపుకుంటే ఎంత వచ్చిందండి మీకు, 5 వచ్చింది. మీకు అర్థమైంది కదండి, ఇక్కడ వచ్చిన 8 అనే నెంబరు లైఫ్ని ఏ రకంగా చదువుకోవాలి, చదువుని డిసైడ్ చేస్తుంది. సో ఇక్కడ ఈ 8 వచ్చిన వ్యక్తి డాక్టర్, బికాజ్ ఆఫ్ 8 అండి, బికాజ్ ఆఫ్ 23 కాదు, ఓన్లీ 8. ఈ లెక్కలన్నీ వేయకుండా నేను ఇక్కడ పైన చూసేసి 8 వల్ల మీరు డాక్టర్ అవుతారని చెప్పొచ్చు, బికాజ్ లెక్కలు నేను లోపలేస్తాను కాబట్టి. మీకు వచ్చింది కదండి 8. తర్వాత కింద మళ్ళీ 5 వచ్చింది కదా, మరి మీ డేట్ ఆఫ్ బర్త్ 23, 23లో 5 లేదు, కలిపితే వచ్చింది 5. ఆ కలిపితే 5 వస్తుంది అనేది ఇక్కడ ఇలా అయినప్పుడు ఈ ఫోర్స్ నెంబర్ని లక్కీ నెంబర్ అంటారు, అర్థమైంది కదండి. ఇప్పుడు మీరు చూడండి, ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో 2 సంఖ్యల్లో, అది కలిపితే ఎంత నెంబర్ అయితే వస్తుందో అదే కనుక చివరి నెంబర్ వచ్చిందనుకోండి, మీ డేట్ ఆఫ్ బర్త్లో 5 చాలా పవర్ఫుల్, తెలివితేటలు ఉంటాయి, బ్రహ్మాండమైన వాగ్ధాటి, మనుషుల్నిట్టే ఆకట్టుకోగలిగినటువంటి వాక్చాతుర్యం, చెయ్యి వేస్తే చాలు ఏ జబ్బైనా పారిపోతుంది అనేటటువంటి 8, వెరసి మనకి పేరు ధనం 2 కూడా వస్తాయని 6 చెప్తోంది. ఇప్పుడు చూడండి నెంబర్లు ఎలా వచ్చినాయండి, 5, 6, 8, పెరిగినాయా తరిగినాయా ఆలోచించండి. ఈ లెక్క వేస్తే ఎడ్యుకేషన్ వస్తుంది, కరెక్ట్గా వేసుకోండి,
ఆ నెంబర్కి ఏ ఎడ్యుకేషన్ రావాలో మీకు తెలియాలి. 8కి నాకు మెడికల్ ఎడ్యుకేషన్ ఇందులో వచ్చింది, నేను చెప్పాను. ఇది ఆధారంతో సహా ప్రూవ్ చేసిన విషయం, నెంబర్సే ప్రూవ్ చేసినాయండి. నక్షత్రం ఏముంది నేను లెక్కే వేయలేదు, రాశి ఏమిటి లగ్నం ఏంటి చూడలేదు, పేరు ఎలా ఉందో కూడా చూడలేదు. ఇక్కడ నాకు టాలీ అవ్వాలండి. ఇప్పుడు వెళ్తాను నేను నేమ్ దగ్గరికి. ఇప్పుడు నేమ్లో నాకు ఆర్ ఉండాలి, సి కూడా ఉండాలి, హెచ్ ఉండాలి, ఖచ్చితంగా పి అనేది కూడా ఉండాలి. ఈ నాలుగు అక్షరాలతోటి పేరిస్తే ఎలా ఉంటుంది, ఉండి తీరుతుంది, ఇదే సబ్జెక్ట్. సో ఒక డేట్ ఆఫ్ బర్త్లో ఒకనొక నెంబరు ఎడ్యుకేషన్ని ఎలా డిసైడ్ చేసింది అంటే, నేను డిసైడ్ చేయలేదు, ఇది డిసైడ్ చేసింది యూనివర్స్. 8 వచ్చిన ప్రతి వ్యక్తి డాక్టర్ అవుతాడు అంటే కారు, ఈ కాంబినేషన్లో అవుతారండి. అర్థమైంది కదండి. చాలా లెక్కలు ఉంటాయి, అంత ఈజీగా దొరకవు. దొరికితే మాత్రం జాగ్రత్తగా లెక్కలు వేసుకుంటే తెలుస్తుంటాయి. ఇప్పుడు మీరు అడగచ్చు, ఈయన లక్కీ నెంబర్ ఏమిటి మేడం అని. 8 అండి. అంటే 8తో ఏ ఇయర్స్లో వస్తూ ఉంటాయో ఆయా ఇయర్స్లో ఆయన లైఫ్ అంతా నేను గమనించినప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేసినాయి. 8తో వచ్చిన ప్రతిసారి ఆయన ఏదో ఒకటి సాధించేశాడు. అర్థమైంది కదండి. సో దిస్ ఈజ్ న్యూమరాలజీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.